தப்பதா? ఈ రోజుకి నా ప్రాణం ఖరీదు 10,000 రూపాయలు. పట్టుకున్న వెంటనే ఉరికంబం ఎక్కిస్తారు. ఇక మీదట ఇక్కడుండి చేసి ఈ చాటుమాటు పోరాటాల వల్ల ఫలితం లేదు. నేను INAలో చేరాలనుకుంటున్నాను. మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఉన్నారు. సింగపూర్ నుంచి మన భారత జాతీయ సైనిక దళం ఒకటి బయలుదేరి బర్మా బార్డర్ ద్వారా ఇంపాల్లో ఇండియాలో చొరబడి ఢిల్లీ వరకు వెళ్ళి తెల్లవాళ్ళని ఎదుర్కోబోతుంది. అందుకు నాకు పిలుపొచ్చింది. మరి నన్ను ఎందుకు కాపాడారు? కుంకుమ అయిపోయేలోగా నేను తిరిగి వస్తాను. స్వతంత్రం రాగానే మన వివాహం. వస్తాను. రాకపోతే మీరు దేశం కోసం నేను చచ్చిపోయానని అర్థం. सिंह सेठी, कमांडर बलविंदर सिंह, all the POWs in this jail will be enlisted in our INAs per your command, sir. Tomorrow we leave for Kohima. Soon our Indian flag will fly there, sir. పతాకం ఎగరాలంటే తెల్లవాడే ఆయుధ బలాన్ని తగ్గించాలి. విమాన దాడుల్లో మనందరం బలవడానికి ముందుగా కనీసం శత్రువుల ట్యాంకుల్ని మనం ధ్వంసం చేయాలి. అందుకు ఒకటే దారి, మన ఆత్మాహుతి దళంగా మారాలి. the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. తప్పు కేటువంటి మనిషివారు ఆయన గురించి తప్పు మాట్లాడాను. ఆయన్ని క్షమించమని అడగలేను. వారి ఫోటోకైనా ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. చిన్నబొమ్మరాజు విశ్వేశ్వర శర్మ కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. చెప్పండి. నేను మీకు మళ్ళీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. తామ్రపత్రం తీసుకోవడానికి మీ సంతకం అది కావాలి. ఒకే ఒక్క సంతకం పెట్టించారంటే వచ్చిన పని పూర్తయిపోతుంది. ఎవరో పోస్ట్ బాక్సులు తగలబెడుతుంటే ఈయన బేడక చూశారంట. అందుకని మీ సంతకం కోసం మీరే విఏఓ, ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ట్రెజరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. అవునా? అలాగని రాసిచ్చాను కదా. ధారాళంగా వెళ్ళిరండి. వయస్సులో పెద్దవారైపోయారు, అందుకే మర్యాదగా ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక హంతకుడికి ఏ మర్యాద ఇస్తాను? అది ఇచ్చి ఈడ్చుకు తీసుకుపోయేవాడిని. కృష్ణస్వామి, మీకు సంబంధించినంత వరకు నేను చేసింది హత్య. నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల? కలుపు తీయడం. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరండి. ఒక్కో నేరస్తుడు తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు.